వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ముంబైలో హోటల్స్ ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అమాంతం లగ్జరీ హోటల్స్ ధరలు పెరిగిపోయాయి. 1%, 2% కాదు, ఏకంగా 100 రెట్లు అమాంతం పెరిగిపోయాయి. అయినా రూమ్స్ మాత్రం ఖాళీగా లేవు. ఈ నెల 17 వరకు లగ్జరీ హోటల్స్ అన్ని కూడా ఫుల్ అయ్యాయి. ముంబైలో హోటల్స్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏంటి? ఈ నెల 17 వరకు లగ్జరీ హోటల్లన్నీ కూడా ఫుల్ అయ్యాయి. ముంబైలో హోటల్స్ ధరలు ఇంతలా పెరగడానికి కారణం అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహమే. రేపే అనంత్ అంబానీ రాధికా వివాహం. బాద్రా కుర్మా కాంప్లెక్స్ లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లోని వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. ఇందుకోసం ఘనంగా ఏర్పాట్లు చేశారు. వీరి వివాహానికి దేశ విదేశాల నుంచి బిలియనీర్స్ తో పాటు సెలబ్రిటీలు, వివిఐపీలు భారీగా తరలి వస్తున్నారు. వీరు ఉండటానికి ముందే హోటల్స్ బుక్ చేసుకుంటున్నారు. అనంత్ అంబానీ రాధికా మ్యారేజ్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని ధరలు అమాంతం పెంచేశాయి ముంబైలోని లగ్జరీ హోటల్స్. ముంబైలోని ప్రముఖ 5-స్టార్ హోటల్ ఒక రాత్రికి ఏకంగా 5 లక్షలు అద్దె వసూలు చేస్తుంది. ప్రెసిడెన్షియల్ సూట్ బుక్ చేసుకుంటే 90,000 వసూలు చేస్తుంది. ఇక సోఫిటాల్ 66,000 వసూలు చేస్తుంది. ట్రైడెంట్, నార్మల్ పాయింట్, ఐటీసీ గ్రాండ్లు కూడా భారీగా ధరలు పెంచేశాయి. నార్మల్ పాయింట్ లోని ట్రెండింగ్ ఒక రాత్రికి 36,000 వసూలు చేస్తుంది. ఐటీసీ గ్రాండ్ సెంట్రల్ 25,000 దాటింది. ఇక ఒబెరా ముంబై ఏకంగా 63,000 పైగా వసూలు చేస్తుంది. తాజ్ ద ట్రీస్ లో 42,000 రూమ్లు అందుబాటులో ఉన్నాయి. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హాలిడే ఇన్ లో ఒక గది 26,000 పలుకుతుంది. బాద్రా కుర్మాలోని ట్రెండెడ్ లో గదులు అసలు అందుబాటులోనే లేవు. సాధారణ రోజుల్లో ఒక నైట్ కు 13,000 వసూలు చేసే ఒక హోటల్ ఇప్పుడు ఏకంగా 91,000 పైగా కస్టమర్ల నుంచి దండుకుంటుంది. అయినా చాలా చోట్ల రూమ్స్ దొరకడం లేదు. గదులన్నీ నిండిపోయినట్లు బోర్డులు పెడుతున్నారు.